హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇడ్లీ చేద్దామనేసి మినపప్పు అయితే మిక్సీకి పడుతున్నానండి నేను మార్నింగే నానేశాను కనీసం ఇడ్లీకి నాలుగు నుంచి ఆరు గంటలు ఖచ్చితంగా మినపప్పు ఇడ్లీ రవ్వ నానాలి నానితేనే ఇంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తుంది ఇంకొకటి ఇడ్లీలు స్మూత్గా రావాలంటే మినప్పప్పు అనేది చాలా మె కొత్తగా రుబ్బుకోవాలండి అలా రుబ్బుకొని పక్కకు పెట్టుకొని ముందుగా నేను నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా అది వాటర్లో నుంచి వాటర్ అంతా పిండుకుంటూ ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ముందుగా మిక్సీ పట్టిన ఇడ్లీ మినపప్పు ఉంది కదా అదంతా మిక్స్ చేసుకుంటున్నాను ఈ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఐదు నిమిషాలైనా ఖచ్చితంగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఇలా తీగల్లాగా వస్తే అది పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట ఇలా అయిన దాన్ని తీసి పక్కన పెట్టేసాను నైట్ అంతా అది పునిగిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగు నేను లేచేసరికి మార్నింగ్ సిక్స్ అయిపోయింది అనమాట నైట్ వంట చేసినాయి అవన్నీ ఉంటాయి కదా అన్నం కొంచెం మిగిలింది అది ఇంకొక గిన్నెలోకి తీసేస్తున్నాను నైట్ టీ పెట్టుకున్నవి కర్రీ చేసినవి అవన్నీ తీసేసి ఆల్రెడీ వేసేస్తాను అన్నంది టీది ఇంకా కర్రీ వండింది అలాంటివి ఉంటాయి కదా పొయ్యి దగ్గర అవి కూడా మొత్తం బయట వేసేసి మొత్తం అన్నీ బయటేసేసాను తోమడానికని ఇప్పుడైతే నేను డైలీ పొయ్యి తూచుకుంటాను కాబట్టి క్లాత్ కొంచెం వాటర్తో తడుపుకొని తూచుకుంటే దాని మీద ఉన్న చిన్న చిన్న డస్ట్ అదంతా కూడా పోతుంది మాది వచ్చేసి ఆ కింద బండలా ఉంటుంది కదా అది ఇంకా ఏమైనా ఒలికినా అది పడ్డా పోతలేదన్నమాట అందుకే నేను ఆ స్టిక్కర్ వేసాను చూసారా నిన్న పిండి పట్టినప్పుడు ఆ గిన్నెకి ఎక్కడో అడుగునో ఉండే ఎందుకు పెద్ద గిన్నె పెట్టానంటే ఒక్కొక్కసారి చాలా పు పునిగిపోతుంది అనమాట చిన్న గిన్నె పెట్టి ఇబ్బంది పడడం ఎందుకు అనేసి నేను చూసే పెద్ద గిన్నె పెట్టేస్తాను అందుకోసమే చాలా పునిగింది చాలా బాగా వచ్చింది అందులో మీరు ఎంత సాల్ట్ వేసుకుంటారో అంత సాల్ట్ వేసేసుకొని నేనైతే కలిపి పక్కకు పెట్టేసుకున్నా ఈ ఇడ్లీ పాత్రలకు వచ్చేసి ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి లేకపోతే అవి స్టిక్ అయిపోతాయి కదా కొంతమంది క్లాత్ యూజ్ చేస్తారు నేనేమో అలా క్లాత్ ఎప్పుడు యూజ్ చేయలేదు ఇలా చిన్నగా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసేసి పెట్టేస్తాను ఏం అంటుకోవు నాన్ స్టిక్ లాగానే వచ్చేసాయి చాలా స్మూత్గా ఇడ్లీ షేప్ ఎక్కడా కట్ కాదనమాట చాలా బాగా వస్తుంది ఆయిల్ ఆయిల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఆ పాత్రలోకి ఇడ్లీ రవ్వ అనేది వేసేయాలండి నాకైతే ఆడికాడికి వచ్చేసింది అదేందో పెట్టినట్టే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వేస్ట్ చేయను ఒకవేళ వేస్ట్ అయితే మాత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా చిన్న చిన్న వడలేస్తారు కదా అవిటిలాగా బాబుకైతే చేసి పెడతాను అనమాట ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ పొయ్యి మీద పెట్టేసుకున్నాను అది పొయ్యి మీద పెట్టేసుకొని పక్కకి నైటు నాన్న పాలు తెచ్చాడు అనమాట మాకు బావి దగ్గర ఆ ఉంది కదా కొన్ని ఎక్కువనే తీసుకొస్తాడు బాబు ఎప్పుడు అడిగేది తెలియదు అనేసి కొన్ని ఎక్కువనే తీసుకొని రమ్మంట అవి నేను పక్కకు కాచి పక్కకు పెట్టేసాను మార్నింగ్ లేవగానే అవి కాగబెట్టుకుంటాను ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు కదా ఫ్రిడ్జ్ లేకుండా అలా పెట్టేసాను కదా ఒక్కొక్కసార్లు అవి పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోకుండా మార్నింగే లేవగానే ఫస్ట్ పాలు కాగబెట్టుకొని అవి మంచిగా ఉండే అంద అవిటితో టీ చేసేస్తాను మళ్ళీ డాడీ మళ్ళీ తెస్తాడు కదా అప్పుడు అవి కాగబెట్టేసి ఆ ఫోర్ కలా టీ పెట్టేసుకుంటాం అనమాట ఒక సైడ్ ఇడ్లీ ఇంకొక సైడ్ టీ కూడా కంప్లీట్ అయిపోయింది బియ్యం కూడా ఒక ఫోర్ గ్లాసెస్ అలా వేసుకొని కడిగి పెట్టుకుంటున్నాను ఆ పాలు వచ్చేసి అమ్మకనమాట అమ్మకి బోన్స్ బాగా వీక్ అయిపోతున్నాయి ఎందుకంటే ఏజ్ పైబడుతుంది కదా బుక్కలలో కాలుష్యం అలా తక్కువైపోయి చాలా ఇబ్బంది పడుతుంది మా అమ్మ కంటే టీ ఎక్కువ తాగుతుంది ఆ టీ బలవంతంగా బంద్ చేపించి ఇప్పుడు నేనైతే పాలు తీసి పక్కకు పెడుతున్నాను పాలల్లో డాక్టర్ ఒక పౌడర్ ఇచ్చారనమాట ఆ పౌడర్ వేసుకొని తాగేస్తుంది ఒక్కొక్కసారి అది ఇప్పుడు చాయ్ మీద అనుకో కంపల్సరీ ఆ పాలు అట్నే పెట్టేసి చా చాయ్ పెట్టుకొని తాగుతుంది ఇంకా ఒక్కొక్కసారి ఇంకా ఒకటేసారి అంటే ఎవరు మానలేరు కదా అందుకోసమే నేను కూడా ఏమీ సరే ఒకసారి పాలు తాగు ఎప్పుడన్నా ఒకసారి టీ తాగా అని చెప్పేసాను మళ్ళీ అక్కడ పోయి ఏ ప్రతిసారి అగ్గి పుల్లలు ముట్టిస్తుందని ఏమనుకోకండి ఇంట్లో లైటర్స్ ఎన్ని తెచ్చినా అస్సలు ఉండట్లేవు అనమాట అట్ సైడు పో పోయి కొంచెం చిన్నగా వస్తుంది అందుకోసమే నేను ఆల్రెడీ ఇడ్లీలు సగం ఉడికాయి కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికాయి కదా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ నేను చిన్న మంట మీద పెట్టేసుకుంటా ఇంకా కొంచెం ఏమైనా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట మొత్తం మంట పెద్దగా పెట్టేసిర్రనుకో వాటర్ అంతా వీటి మీద పడి చిల్లు చిల్లు అయిపోతాయి అందుకోసం ఒక టెన్ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో పెడితే హాఫ్ అన్ అవర్లో ఇడ్లీ అనేది ఉడికిపోతుందండి సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది ఇక్కడ సైడ్ ఈ పై మీద రైట్ పెట్టాను ఆ ఇడ్లీ అనేది ఉడికినాయి దించేసి చట్నీకి అయితే పల్లీలు రుబ్బుకుంటున్నానండి పల్లీలు అందులో ఒక రెబ్బ చింతపండు ఒక్కటే రెబ్బ ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది నాలుగైదు పచ్చిమిరపకాయలు అనుకోకండి పచ్చిమిక్కలు అసలు కారం లేవు సాల్ట్ అందులో కొంచెం జీలకర్ర అమ్మ జీలకర్ర ఆవాలు కలిపేసేసింది అందుకే నేను రెండు వేసేస్తాను ఇక్కడైతే పాలు పెట్టేసి నేను మిక్సీ పట్టడానికి అయితే పోతున్నాను అయితే ఉడుకుతుంది అమ్మ అయితే చూసేసింది అది చూసి అమ్మని దించమంటే దించేసింది దించేసి అమ్మ ఇక్కడికి బయటికి వెళ్ళినట్టుంది మా అనుషుని ఏమో తెమ్మని పొయ్యి కాడికి పంపించిన అదే కిందకి గిన్నెలు ఉంటాయి కదా వాడికి పంపించేసరికి మమ్మీ మమ్మీ పాలు పొంగిపోతున్నాయి పాలు పొంగిపోతున్నాయి అని అరుస్తున్నాడు ఇక దబ్బుని వచ్చేసి మంట పంట ఇంకా తను చూడకపోయిన ఉంటే పొయ్యి నిండా పాలే అవ్వు ఇప్ ఇక్కడ వచ్చేసి పొనగంటి కూర పప్పు వేస్తున్నాం అండి పొనగంటి కూర చాలా హెల్త్కి చాలా మంచిది మేము డైలీ వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ వేస్తాము మాకు ఎందుకు బోర్ రాదంటే ఇలా లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఇలా వెజిటేబుల్స్తో నేనైతే పప్పు వేసాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ఒకే టమాటా పప్పు బోరింగ్గా కాకుండా పాలకూర పప్పు తోటకూర పప్పు ఇలా అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడల్లా తెస్తూ ఉంటుంది ఇడ్లీలు అయితే చూసారా ఎంత బాగా ఉడికాయో అలా చేపెట్టి తీయగానే వచ్చేస్తున్నాయి దానికి అస్సలు అంటుకోవట్లేదు చూడండి ఇందుకోసమే నేను మినపప్పు మంచిగా స్మూత్గా రుబ్బుకోవాలి చాలాసేపు నానాలే అని అంటాను అక్కడి సైడ్ అయితే కుక్కర్ మీద పెట్టేసింది మనందు వాళ్ళకి వెళ్తుంది కాబట్టి తన అయితే టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఆ మూత ఎందుకు పెట్టలేదు అంటే వేడిగా ఉంటే ఆ మూ మూతలు అనేది టైట్గా పడతలేవు అనమాట అందుకోసమే అలా పెట్టేసింది ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీలు తీసేసాను అని నీకు నేనంటే వద్దు మమ్మీ నేనే తీసుకుంటా నేనే తింటా అంటాడు ఇప్పుడు తన పనులు తానే చేసుకుంటా అని మస్తు యాక్టివ్గా ఉంటాడు మా బాబు అయితే సరేలేనా నువ్వే తీసుకో అని నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను మా డాడీ మా చెల్లెలు అయితే టిఫిన్ చేసేస్తున్నారు వాళ్ళు వాళ్ళు టిఫిన్ చేసేస్తున్నారు ఇక్కడ చూసారా పప్పు అన్నము కొంచెం చల్లారలని ఫ్రిడ్జ్కి కూలర్ సారీ కూలర్ దగ్గర పెట్టేసింది ఇప్పుడు వచ్చేసి అంత పని అంతా అయిపోయింది పప్పు కూడా రెడీ అయిపోయింది నేనైతే టీ తాగడానికి ఇప్పుడు టీ వెయిట్ చేసుకుంటున్నానండి ఇప్పటివరకు మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి పాలు తెచ్చారు మా డాడీ తెచ్చిండు కాగబెట్టి పక్కకైతే పెట్టేశాను ఇప్పుడు టీ తాగుతూ కాస్త రిలాక్స్ మనందరూ వెళ్ళాలి సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇప్పుడు సెవెన్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది సో కరెక్ట్ టైం వర్కల్లా మాకైతే రెడీ అయిపోయింది తను కూడా టిఫిన్ చేసేసి టీ తాగి బయలుదేరుతున్నాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇలాంటి మోర్ వీడియోస్ మీకు